టీటీడీ బోర్డులో ఛాన్స్ కొట్టేది వేళ్లే ఏపీలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి ముఖ్యమంత్రి జగన్ ఎమ్మెల్యే అభ్యర్థుల ఎంపికపైన కసరత్తు ప్రారంభించారు ఇదే సమయంలో ఎన్నికల వేళ ఎక్కడా అసంతృప్తులకు అవకాశం లేకుండా కొత్త నిర్ణయాలు తీసుకుంటున్నారు నామినేటెడ్ పదవుల భర్తీపై కసరత్తు ప్రారంభించారు టీటీడీ బోర్డు కూర్పు దశకు చేరింది గెలుపే ప్రామాణికంగా ఎమ్మెల్యే అభ్యర్థులను ఖరారు చేస్తున్న సీఎం సీట్లు దక్కని వారి భవిష్యత్తుకు హామీ ఇస్తున్నారు ఏపీలో ఎన్నికల వేళ అధికార వైసీపీలో నామినేటెడ్ పదవుల పండుగ మొదలైంది రాష్ట్ర స్థాయిలో నియమించిన నామినేటెడ్ పదవుల పదవీ కాలం పూర్తయిన నేపథ్యంలో వారి స్థానంలో కొత్త వారికి అవకాశం కల్పించాలని సీఎం జగన్ నిర్ణయించారు జూలై నామినేటెడ్ పదవులను ఒకేసారి భర్తీ చేసిన సీఎం జగన్ ఇప్పుడు మరోసారి పదవుల భర్తీ పైన కసరత్తు ప్రారంభించారు ప్రాంతీయ సామాజిక సమతుల్యత పాటిస్తూ యాభై శాతం పదవులు మహిళలకు కేటాయిస్తూ పదవులు ఖరారు కానున్నాయి గతంలో ఈ నియామకాలు చేపట్టినప్పుడు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు యాభై ఆరు శాతం అంటే డెబ్బై ఆరు మందికి పదవులు కేటాయించారు నూట ముప్పై ఐదు పోస్టుల్లో మహిళలకు అరవై ఎనిమిది పురుషులకు అరవై ఏడు పదవులు ఇచ్చారు ఇప్పుడు కూడా ఇదే ఫార్ములా అమలు చేసే అవకాశం కనిపిస్తోంది ప్రతిష్టాత్మక టీటీడీ బోర్డు కూర్పు తుది దశకు చేరింది అందులో తమిళనాడు కర్ణాటక మహారాష్ట్ర తెలంగాణ నుంచి సభ్యుల పేర్లు ఖరారయ్యాయి ఏపీ నుంచి ఎమ్మెల్యేలు కరణం ధర్మశ్రీ పొన్నాడ సతీష్ కుమార్ ద్వారంపూడి రెడ్డి ధనలక్ష్మి ఆళ్లనాని తిప్పేస్వామి ఆనందరెడ్డి గోదావరి జిల్లాల నుంచి సుబ్బరాజు మంగమ్మ పేర్లు దాదాపు ఖరారైనట్లు సమాచారం ఇదే సమయంలో తెలంగాణ నుంచి ఫార్మా పరిశ్రమకు చెందిన సత్యనారాయణ రెడ్డి పేరుకు ఆమోదం తెలిపినట్లు తెలుస్తోంది చివరి నిమిషం వరకు టిటిడి బోర్డులో అవకాశం కోసం వస్తున్న ఒత్తిడి కారణంగా జాబితా ఆలస్యం అవుతున్నట్లు పార్టీ నేతలు చెబుతున్నారు ఇక ఇప్పుడు అధికారికంగా విడుదల చేసే అవకాశం ఉందని సమాచారం ఇక నియోజకవర్గాల నుంచి సేకరించిన సర్వే సంస్థల సమాచారం ఆధారంగా నామినేటెడ్ పదవులను ఖరారు చేస్తున్నారు పార్టీ కోసం పనిచేసిన వారికి ఎవరికి ఎలా న్యాయం చేయాలన్న దానిపై వారు కసరత్తు చేస్తున్నారు ఇప్పటికే ఒక్కో నియోజకవర్గం నుండి యాభై మంది వరకు అర్హుల పేర్లు పరిశీలనలో ఉన్నట్లు సమాచారం ఇదే సమయంలో ఎన్నికల వేళ నియోజకవర్గాల వారిగా పార్టీ బాధ్యులను పెంచాలని భావిస్తున్నారు మొత్తం రెండు వందల యాభై మందికి పైగా పేర్లతో సీఎం జగన్ వద్దకు జాబితా చేరినట్లు తెలుస్తోంది ఇందులో వంద మందికి పైగా ఎంపిక చేయాల్సి ఉంది వచ్చే వారం ఒకే విడతలో మొత్తంగా నామినేటెడ్ పదవులను భర్తీ చేసేలా అన్ని అంశాలను పరిగణలోనికి తీసుకుని తుది జాబితా సిద్ధం చేస్తున్నారని సమాచారం